శ్రీరామజయం భగవంతుడిని మనవాడుగా చేసుకోవాలి అంటే సులభమైన మార్గం జపం జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశక జన్మ పాప వినాశిత్వాత్ జప ఇత్యభిధీయతే జపం అంటే సమస్తమైన పాపములను తొలగించేది అందునిమిత్తమై మనం దైవనామాన్ని జపం చేస్తాం దైవనామాలకు సంబంధించిన శ్లోకాలను పారాయణం చేస్తాం స్తోత్రాలు పఠిస్తాం ఇలా పఠించే సమయంలో స్తోత్రాలను చదివేటటువంటి సమయంలో ఒక్కొక్కసారి అక్షర దోషాలు తరచుగా దొరలే ప్రమాదం ఉంటుంది అది దోషమా శ్లోకాలు చదివే సమయంలో వేగం అత్యంత వేగం మహావేగం ఇలా మనోవేగ వాయువేగాలతో శ్లోకాలను పఠించేటటువంటి సందర్భాలలో అక్షరాలు కొన్ని అలా ఎగిరిపోతూ ఉంటాయి లేదా స్థాన చలనం పొందుతాయి లేదా పడిపోతుంటాయి లేదా అక్షరాలకు బదులుగా కొత్త అక్షరాలు వచ్చి చేరతాయి అర్థం దురర్ధంగా భాసిల్లే ప్రమాదం వచ్చి చేరుతుంది యథేంద్ర శత్రుస్వయమోపరాధాత్ అని మనకు ఆర్ష విజ్ఞానంలో ఒక శ్లోకం చెబుతారు పెద్దలు ఇంద్ర వృత్రమహన్ త్వష్ట ప్రజాపతి ఇంద్రుడిని సంభరించే నిమిత్తమై ఒక శక్తిని సృష్టించాలి అనుకున్నాడు వృత్రుడిని సృష్టించే నిమిత్తమై యజ్ఞం చేశాడు ఇంద్రుని చేతిలో చంపబడేటటువంటి వాడు కలగాలి అని అర్థం వచ్చినట్లుగా పొరపాటుగా ఉచ్చరించాడు ఇంద్రుణ్ణి చంపేవాడు పుట్టాలి అనేటటువంటి తృతీయ విభక్తి కాస్త చతుర్థిగా మారి ఇంద్రుని చేత చంపబడేవాడుగా పుట్టాలి అని అర్థం వచ్చేసింది అర్థం తెలవకుండా తొందరపాటుతో వేగంగా మహావేగంగా అతురిత వేగంగా బలధామంగా స్వామి వారు ఏ విధంగా వాయువేగ మనోవేగాలతో సముద్రంపైన ప్రయాణించాడో అందుకంటే వేగంగా అలా ఎప్పుడూ చదవకూడదు అది మహాపాపం అనవసరమైన అనర్థాలను తెచ్చిపెడుతుంది పారాయణం అంటే ఒకవైపు నుంచి మరోవైపుకు మనల్ని దాటించే ప్రయత్నం చేయడం పారయతి సంసార సాగరం అనుకుంటే ఈ వైపు నుంచి ఆ వైపునకు మనకు చేర్చేది స్వామి నామం స్తోత్రం పారాయణం శ్లోక పఠనం స్వామి ఎలా ఉంటాడు ఏ విధంగా ఉంటాడు అనే రూపాన్ని మనకు వర్ణించి చెప్పేటటువంటి ఆ మంత్రం ఆ నామం ఆ శ్లోకం స్వామి యొక్క వాహనం అంటుంది ఆర్ష విజ్ఞానం స్వామి యొక్క వాహనం స్వామి నామం ఓం నమో వెంకటేశాయ అనగానే ఆ నామం ఏమిటి స్వామి రూపాన్ని మన వద్దకు చేరుస్తున్నది కన్నులు మూర్చుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అన్నామా శివస్వరూపం మనము సాక్షాత్కృతమవుతుంది అంటే స్వామి నామం వాహకంగా వాహనంగా ఈ శబ్దం ఈ నామం ఈ శ్లోకం ఈ మంత్రం మనవరకు చేర్చే క్రమంలో అక్షర దోషం దొరలితే అనర్థం కటిల్లుతుంది కనుకనే సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు అర్థం తెలిసిన పండితుల వద్దకు చేరి పండితుల బోధతో ధర్మం తెలుసుకొని సక్రమంగా సప్రమాణకంగా మంత్రపూర్వకంగా శ్లోకాన్ని పఠించడం ఎలాగో తెలుసుకోవాలి అలా పఠించాలి అంటూ బోధించారు గీతి శీఘ్రీ శిరకంపి తదాలిఖిత పాఠక అనర్థల్పజ్ఞోహ షడైతే పాఠకాధమా అనర్థ అల్పకంఠశ్చ మీకు చెప్పడం కోసమే కించిత్తు దోషంతో ఈ శ్లోకంలోని నాలుగవ పాదాన్ని నేను ఇందాక ఉచ్చరించాను అందువల్ల నాలో కూడా కొంత ఆవేగం ఉద్ధృతి కనిపిస్తుంది సమయం అభావం అయినందువల్ల కొద్దిసేపులోనే మనం పూర్తి చేసుకోవాలి ఈ విషయాన్ని అనే ఆలోచన పెరిగినందువల్ల దోషం కట్టిల్లింది ఇది నాకు పాపాన్ని సముపార్జించి పెడుతుంది అలా ఉండకూడదంటే నెమ్మదిగా స్పష్టంగా ఖచ్చితంగా అర్థం తెలుసుకొని అంతవరకు గ్రంథాన్ని ఎదరగా పెట్టుకొని చక్కగా లక్షణపూర్వకంగా లక్ష్య శుద్ధితో లక్షణ శుద్ధితో శ్లోకాన్ని ఎలా పఠించాలో అలా నేర్చుకొని మరీ పఠించే ప్రయత్నం చేద్దాం అక్షర దోషాలు వస్తున్నాయి అంటే పఠించడం మానివేయడం మంచిది దైవనామాన్ని జపం చేద్దాం పుణ్యబలాన్ని పెంచుకుందాం అందరి కోరుదాం మళ్ళీ కలుసుకుందాం మీ వెంకటరమణ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి శుభమస్తు